उप्पल बीजेपी माजी शासन सभ्युडु एनवीएसएस प्रभाकर गुरुवारं केंद्र उपरितल रवाणा शाखा मंत्री नितिन गडकरी कलिसि उप्पल एलिवेटेड कारिडार पनुलनु वेगवंतं चेयालनि विनतिपत्रं अंदिंचारु। అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। భూసేకరణ సంబంధించిన విషయంలో భవన యజమానులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని ప్రభాకర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు। భూమి ఇచ్చిన వారు తిరిగి భవనాలను నిర్మించుకుంటే జిహెచ్ఎంసి అధికారులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని నితిన్ గడ్కరికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు। కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయిన గడ్కరి గారిని ఈరోజు వారి యొక్క స్వగృహంలో నేను ప్రత్యేకంగా కలవడం జరిగింది। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వారి మంత్రిత్వ శాఖ యొక్క నిధులతోన జరుగుతున్నటువంటి పనుల యొక్క పురోగతికి సంబంధించిన విషయంలో అనేక అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయడం కొరకు అధికారులను ఆదేశించాలని చెప్పని కోరాను। మరి దాంతో పాటు ఆ ఎలివేటెడ్ కారిడార్ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా భవన యజమానిదారులపైన వివక్ష చూపుతా ఉంది। మరి కక్ష కూడా సాధిస్తున్నట్టుగా నేను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది। నష్టపరిహారం విషయంలో మరి ఒకే ప్రాజెక్ట్ లో మూడు రకాల నష్టపరిహారాలు ఏంటి, ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు ఆ యొక్క ప్రభుత్వం ప్రదర్శిస్తుంది అన్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చాను। వారు ఖచ్చితంగా మరి సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడి ఆ యొక్క వ్యత్యాసం లేకుండా చూస్తానని చెప్పని పేర్కొన్నారు। ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మరి అనేక మంది